కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుంది అన్నటువంటి చందం అయిపోయింది ఉక్రెయిన్ పరిస్థితి. ఒక పక్కన యుద్ధ ట్యాంకులు వచ్చినాయి, యుద్ధ విమానాలు వచ్చినాయి, కానీ బేస్ పోయింది. వీళ్ళు ఎక్కడ పేల్చాలో అక్కడదంతా కూడా రష్యా కనుసన్నల్లోకి వెళ్ళిపోయింది. అలాగే రష్యన్ ఎక్విప్మెంట్ అంతా భారీగా పెరిగిపోయింది. వీళ్ళ దగ్గర అత్యాధునికమైనవి ఉన్నాయి అనుకుంటే అంతకంటే అత్యాధునికం రష్యా దగ్గర ఉన్నాయని తేలింది. రోజుకొకటి దెబ్బతీస్తూ ఉంటే ముఖం కందగడ్డలా పెట్టుకోవడం అన్నటువంటిది వీళ్ల వంతు అవుతుంది. వ్లాదిమిర్ జెలెన్స్కీ మెన్ ఫేస్డ్ మ్యాసివ్ ఎంబ్రాస్మెంట్ ఇన్ బాక్ముత్ యాజ్ రష్యన్ ఫోర్సెస్ లెడ్ బై ద వ్యాగనార్ అసాల్ట్ గ్రూప్ ఫాయిల్డ్ దేర్ కౌంటర్ అఫెన్సివ్. రష్యా ఫ్లూ 8 సార్టీస్ అండ్ లాంచ్డ్ ఓవర్ 70 ఆర్టిలరీ అటాక్స్ టు థ్వార్ట్ ఉక్రెయిన్స్ అటెంప్ట్ టు రీటేక్ టెరిటరీ. దిస్ యాజ్ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ప్లెడ్జ్డ్ టు రిట్రీట్ ఫ్రమ్ ద వార్ బ్యాటర్డ్ సిటీ ఇన్ ద ఈస్ట్. బాక్ముత్ని తిరిగి స్వాధీనం చేసుకుందామంటూ లేటెస్ట్గా జెలెన్స్కీ పిలిపించాడు. ఎందుకంటే 90% భూభాగం ఇప్పటికే రష్యా వశమైనటువంటి నేపథ్యంలో వాళ్ళ సైన్యాన్ని మోటివేట్ చేస్తూ చావో బతుకో తేల్చుకుందాం, ఆయుధాలు ఎక్కువ పెట్టండి, మీ చేతికి ఆయుధాలు చేర్చాను, ప్రపంచ దేశాలందరితో మాట్లాడి ప్రపంచమంతా మీ వెంట ఉంది, పదండి ముందుకు పదండు కాల్చేద్దామంటూ రెచ్చగొట్టాడు. అయితే వాళ్ళు అలా తీశారో లేదో వరుసబెట్టి అటాక్స్ చేసింది రష్యా. సర్వనాశనం అయిపోయినాయి వాళ్ళ దగ్గరున్న ఆయుధాలన్నీ. చివరికి తలదాచుకోవడానికి మళ్ళీ అడవుల్లోని ట్రెంచెస్లోకి దూరిపోవాల్సి వచ్చింది. దాంతో తలపట్టుకోవడం అనేది ఉక్రెయిన్ అధ్యక్షుడి వంతైంది.